ఇది ఒక కదలాడే పక్షి యొక్క అద్భుతమైన నమూనా. కావలసిన వస్తువులు 20 సెంటీమీటర్ల చతురస్రాకారపు కాగితము, స్కెచ్ పెన్. మొదట ఈ చతురస్రాకారపు కాగితాన్ని ఎదురు కోణములు కలిసేట్లు మడత పెట్టి విప్పాలి. తర్వాత కొసల్ని డైమండ్ ఆకారం వచ్చేలా మడిచి 3 భుజాలు సమానంగా వచ్చేలా క్రింది అంచును మీది అంచుతో త్రిభుజాకారంగా మడవాలి. మరలా ఆ చివరి అంచులను డైమండ్ ఆకారంలో వచ్చేలా మడవాలి. ఇదే విధంగా మళ్ళీ మరొక్కసారి చేయండి. మీదలున్న త్రిభుజాకార భాగాన్ని మరొక్కసారి మడిచి అంచుల్ని మధ్యగీత దగ్గర కలపాలి. ఇప్పుడు మొత్తం కాగితం మీద 16 మడతలుంటాయి. ఈ పక్షి ఆకారాన్ని పూర్తి చేయటానికి నమూనాను వెన్నెముకతో సహా మడవాలి. పక్షిని బల్లపై పెట్టగానే దాని తోకను పైకి లేపి ఒక పక్కకు ఒరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? త్రిభుజాకారంలో ఎన్నో మడతలున్న లోపలి భాగం తెరుచుకుంటుంది. ఇప్పుడు మెల్లగా గరిమినాభి మారి పక్షి ఒక పక్కకు ఒరుగుతుంది. ఇది ఒక గమ్మత్తైన బొమ్మ. ఇదేదో మాయ చేస్తున్నట్లుగా ఒరుగుతున్నది. ఇప్పుడు స్కెచ్ పెన్తో రంగేసి అలంకరించాలి. చివరికి ఒక ఎరుపు పక్షి మరి ఒక పసుపు పక్షి రెండూ పోటీ పడుతున్నట్లుగా ముందుకు వెనక్కు ఊగుతున్నాయి.